ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతవే నమః. జిఎన్ఎన్ ప్రేక్షకులకి నమస్కారం. నేను ఈ శ్లోకం చెప్పంగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఏంటో అమ్మ ఈరోజు నవగ్రహ శ్లోకం చెప్తోంది, ఏమిటి నవగ్రహ ధ్యాన శ్లోకంతో మొదలెట్టారు అనుకుంటున్నారా? ఈ నవగ్రహ శ్లోకంతో నవరత్నాల గురించి చెప్దామని. అందరూ నవరత్నాలు పెట్టుకోవాలనే ఆలోచన ఉంటుంది, ఎందుకో తెలుసా? అన్నీ కలిపి ఒకేసారి మనం చేతికి ఇలా పెట్టేసుకుంటే అన్ని పళ్ళు తొందరగా అయిపోతాయని ఆలోచించేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలా ఎప్పుడు చేయకూడదు. ఎందుకని చేయకూడదు అంటే, ఒక రత్నం పెట్టుకోవాలి అని అంటే దానికి చాలా రూల్స్ ఉంటాయి. ఎలా పడితే అలా రత్నాలని మనం ధరించకూడదు. అయితే నవరత్నాలు అని అంటే ఏమిటి అంటే, నవగ్రహాలకి ఉండేటువంటి రత్నాలు అని అర్థం. అవి 9 రత్నాలు అంటే ఏ గ్రహానికి ఆ రత్నం ఉంటుంది, 9 గ్రహాలకి 9 రత్నాలు ఉంటాయి. ఈ 9 రత్నాలని మనం ఎందుకు ధరిస్తాము అని అంటే, అసలు రత్నం ఎలా ధరిస్తాము అనేది మొట్టమొదట మనం తెలుసుకోవాలి. రత్నం ఎప్పుడైనా కూడా రాశ్యాధిపతికి కానీ లగ్నాధిపతికి కానీ నడుస్తున్నటువంటి దశకి కానీ అంతరదశకి కానీ లేదా ఏదైనా గ్రహం బలహీనంగా ఉన్నట్టయితే, లేదు మరేదైనా పని కావాల్సినప్పుడు ఆ ఇబ్బందులు కలుగుతున్నాయని అనిపిస్తే దానిని బట్టి మనకి టెంపరరీగా ఒక రత్నాన్ని ధరించడం కానీ మనం చేస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీ సొంతంగా చేసుకునే విధానం మాత్రం కాదు. ఎందుకని కాదు అంటే, ఒక్కొక్కసారి రాశ్యాధిపతిది లగ్నాధిపతిది రెండు శత్రుస్థానాల్లో ఉండి ఉండవచ్చు. అలాంటప్పుడు మనం ఆ యొక్క రత్నాన్ని ధరించకూడదు. అలాగే భాగ్యాధిపతి స్థానాన్ని తీసుకుని మనం రత్నం ధరించాలి. ఒక్కొక్కసారి ఆ భాగ్యాధిపతి లగ్నమును మళ్ళా మనకుండేటువంటి రాశికుండే రత్నము కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల ఇవి ఎలా పడితే అలాగ చేసుకోకూడదు. కానీ రత్నాన్ని ధరించాలి అని అంటే తప్పనిసరిగా జ్యోతిష్కుడిని మీరు సంప్రదించాలి. సంప్రదించిన తర్వాత జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత అప్పుడు మీ యొక్క లగ్నాన్ని అనుసరించి 9వ స్థానాధిపతి ఎవరో భాగ్యాధిపతిని చూసుకోవాలి. అలాగే పంచమాధిపతిని కూడా చూసుకున్న తర్వాతనే మీరు లగ్నాన్ని ధరించాలి. ఒక్కొక్కసారి మీ లగ్నాన్ని అనుసరించి కాకుండా ఆ యొక్క నక్షత్రాన్ని అనుసరించి కూడా కొంతమంది ఇస్తారు. ఇలా ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఒక రత్నాన్ని పెట్టుకునే ముందు జ్యోతిష్కులను సంప్రదించి మాత్రమే మీరు పెట్టుకోవాలి. అందువల్ల నవరత్నాల ఉంగరం ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి వీలు లేదు. ఉపాసన చేసేటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ గురువుల యొక్క అనుగ్రహంతో ఆ 9 గ్రహాలకి అనుకూలంగా ఉండడం కోసమని వాళ్ళు ఈ నవరత్నాల ఉంగరాన్ని ధరిస్తారు. ధరించిన తర్వాత దానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలని పాటిస్తూనే వాటిని ధరిస్తారు. అయితే వీటికి నియమాలు చాలా ఉంటాయి. ఎలా పడితే శౌచం ఉన్నప్పుడు పెట్టుకోకూడదు, రాత్రిపూట వాళ్ళు నిద్రించేటప్పుడు పెట్టుకోకూడదు, ముట్టు అంటూ లేకుండా ఉండాలి వాళ్ళకి. ఆడవాళ్ళైతే, మగవాళ్ళైతే, వాళ్ళు ఉపాసన చేసుకునేటువంటి వాళ్ళైతే దీన్ని ధరించవచ్చు. కాబట్టి ఇలాంటి కొన్ని కొన్ని నియమాలు వాటికి ఉన్నాయి. కాబట్టి ఒక గురువుని కానీ ఒక జ్యోతిష్కుడిని కానీ మీరు ఎవరినైనా వెళ్ళి పండితులను మీరు అడిగి తెలుసుకున్న తర్వాతనే ఈ నవగ్రహ ఉంగరాన్ని మీరు పెట్టుకోవచ్చు. అయితే మరి నవగ్రహాల యొక్క
ఏవేమిటి నవగ్రహాలు నవరత్నాలు అంటే, నవగ్రహాలు మనందరికీ తెలిసినవే. ఈ నవగ్రహాలకు అనుసరించి మనకి నవరత్నాలు ఉంటాయి. నవరత్నాలు ఏమిటి అని అంటే, రవికి సంబంధించింది కెంపు, అలాగే చంద్రుడికి సంబంధించింది ముత్యము, దాని తర్వాత కుజుడికి సంబంధించింది పగడము, బుధుడికి సంబంధించింది పచ్చ, గురువుకి సంబంధించింది పుష్యరాగము, శుక్రుడికి సంబంధించింది వజ్రము, శనికి సంబంధించింది నీలము, రాహువుకి సంబంధించింది గోమేధికము, కేతువుకి సంబంధించినది వైఢూర్యము. ఇవి 9 రత్నాలు. ఈ 9 రత్నాలు ఎవరెవరు ధరించాలి, ఎలా ధరించాలి అనే విషయాలని ముందు ఎపిసోడ్స్లో మీరు తెలుసుకుందరు. కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.